జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి విడదీయరాని బంధం ఉంది మనందరికీ తెలుసు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి తన సీఎం పదవిని కూడా త్యాగం చేసి అవినాష్ రెడ్డిని ఇప్పటివరకు రెడ్డి హత్య కేసులో కాపాడుకుంటూ వచ్చాడు ఇది బహిరంగ సత్యం ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో దానికి తగిన తీర్పు ఇచ్చారు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డగా చెప్పుకుంటున్నటువంటి కడప జిల్లాలో ఎటువంటి ఫలితాలు వచ్చాయో అందరం చూసాం అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడింది అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డితో అంట కాగటం వల్లే పార్టీ ఈ స్థితికి వచ్చింది ఎప్పటికైనా అవినాష్ రెడ్డిని దూరం పెట్టకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని భావించి కొంచెం కొంచెంగా అవినాష్ రెడ్డిని దూరం పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి దానికి ఈ వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్నప్పటికీ కూడా దానికి ప్రధాన సాఖ్యం ఏంటంటే కడప బాధ్యతల నుంచి అవినాష్ రెడ్డిని తప్పించి ఆ బాధ్యతలను తన మేనమామైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డికి ఇవ్వటమే ఒక ప్రదే ప్రత్యేక ఉదాహరణ అంటే ఇప్పటి వరకు వచ్చిన వార్తల్లో నిజం ఉంది అవినాష్ రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాలకు దూరం పెట్టి పార్టీకి అవినాష్ రెడ్డికి సంబంధం లేదు అనే ఒక ఆ వాదన ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంగా కనపడుతుంది దానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఆ స్వయంగా అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వివేకానందరెడ్డి ఒక్కన్ను అయితే అవినాష్ రెడ్డి కన్ను ఒక కన్నుని ఒక ఇంకో కన్ను ఎందుకు పొడుచుకుంటుంది అని చెప్పి స్వయంగా అవినాష్ రెడ్డి భారాన్ని మీద వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద మొదటి తప్పు అదే అసెంబ్లీ సాక్షిగా అవినాష్ రెడ్డిని వెనకేసి రావడమే జగన్మోహన్ రెడ్డి తన మొన్న ఐదేళ్ల కాలంలో చేసినటువంటి అతిపెద్ద తప్పు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చూడండి వివేకానందరెడ్డి హత్య గురించి ఎక్కడా మాట్లాడలా ఎక్కడా వివేకానంద వివేకానందరెడ్డి హత్య గురించి ఐదేళ్లలో ఎన్నికల చివరిలో ఎన్నికల ప్రచారం సమయంలో ఒక మాట మాట్లాడాడు చిన్నాను ఎవరు చంపారో దేవుడికి తెలుసు మీకు తెలుసు అని ఒక మాట మాట్లాడాడు తప్ప అచ్చి గురించి ఎక్కడా మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్లోనూ మాట్లాడాల ఏ స్టేట్మెంట్లోనూ మాట్లాడాల కానీ ఒకసారి అసెంబ్లీలో మాత్రం అవినాష్ రెడ్డిని తన భుజం మీద వేసుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు అప్పుడే అందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటూ వస్తున్నాడు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టి రెండు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాడు ఒకటి తన కేసుల విషయంలో రెండు వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఈ రెండింటిలో లబ్ధి పొందడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తునే నాడు కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఇది కాదన్నా అవునన్నా బహిరంగ సత్యం మరి ఈరోజు రాష్ట్రానికి వస్తున్న నిధులు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాలేదే ఈరోజు రాష్ట్రానికి వస్తున్న ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాలేదే నీకు ప్రాజెక్టులు కావాలా కేసులు కావాలంటే కేసులు కావాలన్నాడు కేసుల నుంచి రక్షిస్తే చాలన్నాడు చంద్రబాబు గారికి కేసులు భయం లేదు కాబట్టి ఆయన మీద అవినీతి అక్రమాస్తులు కేసులు లేవు కాబట్టి సిబిఐ ఈడీ కేసులు లేవు కాబట్టి నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నాడైనా రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ప్రాజెక్టులు తీసుకొస్తున్నాడు సో ఇంకొకటి ఇప్పుడు ఎందుకు అవినాష్ రెడ్డిని దూరం పెడుతున్నాడు అనే దానికి ఇంకొక వాదన కూడా ఉంది భవిష్యత్తులో బీజేపీ కన్నా పంజాబీ సిరితే ముందుగా అవినాష్ రెడ్డి దొరికిపోయే అవకాశం ఉంది వివేకానంద హత్య కేసులో కాబట్టి అవినాష్ రెడ్డి ఒకవేళ పొరపాటున ఈ కేసులో దొరికితే తనకు దీనికి ఏ సంబంధం లేదు తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాలి అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఒక వాదన అయితే బలంగా ఉంది ఎందుకంటే నేను నేను మొదట్లోనే చెప్పా అవినాష్ రెడ్డిని దగ్గర పెట్టుకోవటం వల్ల సొంత జిల్లా గత ఇరవై ఐదేళ్లుగా కడపకు కంచుకోటగా ఉంది ఆ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి కడప అనేది కంచుకోట ఆ కంచుకోటకు బీటలు వారటమే కాదు జగన్మోహన్ రెడ్డి లేదా అనే స్థాయిలో అక్కడ వ్యతిరేకత వచ్చింది మరి ఎందుకు వచ్చింది ఆ వ్యతిరేకత మొత్తం పాలన వల్లే వచ్చిందా అంటే మొత్తం పాలన వల్ల వచ్చింది కాదు వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వాళ్ళు వచ్చిన ప్రధాన ఇది సాధారణంగా వివేకానందరెడ్డికి ఏంటి ప్రజలకు అంత మమేకమంది చాలామంది అనుకోవచ్చు వాస్తవానికి వివేకానంద వివేకానందరెడ్డి ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా సౌమ్యుడిగా పేరొందినటువంటి వ్యక్తి పార్టీలతో సంబంధం లేకుండా ఆ గేటు డోర్ కొట్టి నాకు ఈ ఇబ్బంది ఉందండి అంటే ఆయన లింగీ మీద ఉంటే అలాగే బండి వేసుకున్న కారు వేసుకున్న వెళ్ళిపోయి అక్కడ ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే వ్యక్తి అంటే పార్టీలకు అతీతంగా ప్రజల విషయంలో పార్టీలకు అతీతంగా అనేక మందికి సహాయ సహకారాలు చేయటం రెండోది నాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి లేదా నాడు ప్రతిపక్ష నేతగా ఉండి పోరాడుతున్నప్పుడు కానివ్వండి క్షేత్రస్థాయిలో ముఖ్యంగా కడప జిల్లాలో రాజకీయ వ్యవహారాలన్నీ చక్కబెట్టిన వ్యక్తి వివేకానంద రెడ్డి సో రాజశేఖర రెడ్డికి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళందరూ వివేకానందరెడ్డి దగ్గరికి వచ్చేవాడు రెడ్డి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి పెట్టేవాడు సో అలాగే కడప ప్రజలతో ప్రధానంగా రెడ్డికి మమేకం అనేది పెరిగింది సో అలాంటి ఒక వ్యక్తిని దారుణంగా ఇంట్లో చంపేస్తే నేను మునుపు కూడా చెప్పా అది వాళ్ళ సంత ఇంట్లో జరిగిన ఒక ఘటనగా భావించారు ఎవరో రెడ్డి చనిపోయాడు రాజశేఖర రెడ్డి సోదరుడు చనిపోయాడు అని అనుకోలే మా ఇంట్లో జరిగిన ఒక ఘటనగా అక్కడ కడపలో ప్రతి వ్యక్తి కూడా మా కుటుంబంలోనే మా బంధువుల్లోనూ జరిగిన ఘటనగా భావించారు తప్ప ఎక్కడో జరిగిన ఘటనగా భావించాల అదే ప్రధానంగా మొన్న ఎన్నికల్లో ధోరణ పరాజయానికి వైసీపీ దోరణ పరాజయానికి ప్రధాన కారణం మరి ఇంత తెలిసిన తర్వాత కూడా అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుంటే ఇక పార్టీ ముందుకెళ్ళద్దా సొంత ఎలాకాలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీని నిలబెట్టుకోలేకపోతే రాష్ట్రం మొత్తం నిలబెట్టుకుంటాడా ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు మరి ఏం చేయాలి అవినాష్ రెడ్డిని నిదానంగా పార్టీ నుంచి దూరం చేయాలి పార్టీకి అవినాష్ రెడ్డికి సంబంధం లేదు అని ప్రజలు భావించాలి అలాగని చెప్పి ఇప్పుడు ఇప్పుడు రాజీనామా చేయించలేడు ఏమో భవిష్యత్తులో పరిస్థితి వస్తే నువ్వు రాజీనామా అన్న చేయమంటాడు అది అందులో సందేహమేమి లేదు ఎందుకంటే ముందు పార్టీ ముఖ్యం జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాతే అవినాష్ రెడ్డి కాకపోతే అవినాష్ రెడ్డి కన్నా దొరికితే ఎవరి పేర్లు బయటకు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డికి కొంత ఆందోళన ఉంటే ఉండచ్చు ఎందుకంటే అవినాష్ రెడ్డి లోన్కి వెళ్తే కుదురుగా ఉంటాడా తీగలాగితే డొంక కదలదా అవినాష్ రెడ్డి వెనక ఒకవేళ ఏదైనా పెద్ద తలకాయ ఉంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెద్ద తలకాయల పాత్ర అందులో ఉంటే అప్పుడు ఇబ్బంది పడాలి అనే ఒక కోణంలో తప్ప వాస్తవానికి అవినాష్ రెడ్డిని దగ్గర పెట్టుకోవాలి అనడానికి ప్రధానంగా లేదు రెండోది భారతీయ రెడ్డి ఒత్తిడి వల్లే మొన్న ఎంపీగా టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ బలంగా వాదన ఉంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మొన్న అవినాష్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయించొద్దు గెలిచే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే మంచిది ఎందుకంటే అది ఒక్క నియోజకవర్గంతో పోతుంది ఎంపీ అంటే మొత్తం ఎంటైర్ ఆ పార్లమెంట్ మొత్తం మీద పడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తే భారతీరెడ్డి పట్టుబట్టి అవినాష్ రెడ్డికి ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇవ్వాలి అని ఆవిడ బలవంతం చేసినట్టుగా సమాచారం ఎందుకంటే అప్పుడు ఎంపీ టికెట్ కానీ ఇవ్వకపోతే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపాడు అని ప్రజలు ఇంకా బలంగా నమ్ముతారు ఆయన్ని ఇప్పుడు రేపు పొద్దున పార్టీ నుంచి పక్కకి తీసిన ప్రజలు అదే చేసేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎందుకు తీసేశాడు అంటే అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఏంటి లేదును అవినాష్ రెడ్డి ఏమైనా పార్టీకి ఎంటీగా మాట్లాడా అవినాష్ రెడ్డి ఏమైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేశాడా లేదు కదా అయినా కానీ మేమ రవీంద్రనాథ్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ బాధ్యతలు అప్పగించాడు అంటే కొన్ని ముందు పార్టీకి దూరం చేసే ప్రయత్నం అక్కడ లోకల్లో ముఖ్యంగా కడపలో పార్టీకి అవినాష్ రెడ్డికి సంబంధం లేకుండా చేయటం అలాగే ఇటీవల కాలంలో ఎంపీగా గెలిచినప్పటికీ అవినాష్ రెడ్డి ఎంపీగా గెలిచాడు మెజార్టీ అయితే భారీగా తగ్గిపోయింది బట్ గెలిచాడు కానీ యాక్టివ్గా ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనటం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తనను దూరం పెడుతున్నాడనే ఒక బలమైన బాధ అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి ఆయనలో బాగా ఉండి ఉంటుంది అందుకని పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నాడు లేదా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా బాబు నీ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది మరి నువ్వు కొంచెం దూరంగా ఉండని చెప్పాడో మనకైతే తెలీదు మొత్తానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మాట వాస్తవం వాస్తవం ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి కీలక కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని ఇటీవల చాలామంది కలుస్తూ వచ్చారు మనం చూస్తూ వచ్చాం ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు బట్ అవినాష్ రెడ్డి ఎక్కడా కూడా కలిసినట్టుగా కనపడలేదు ఒకసారి మాత్రం కనపడినట్టున్నాడు తర్వాత ఎక్కడా కూడా అవినాష్ రెడ్డి కనపడలా తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకసారి పులివెందులు కూడా వెళ్ళినట్టున్నాడు ఉన్నాడు అప్పుడు కూడా అవినాష్ రెడ్డి అక్కడ ఏమీ కనపడలా ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఒక రోజు వెళ్ళినట్టు ఉన్నాడు బట్ అక్కడ కూడా ఏమి అవినాష్ రెడ్డి కనపడాల అంటే అవినాష్ రెడ్డిని దూరం పెడుతున్నాడు అదే సమయంలో రేపు కానీ ఈ కేసులో అరెస్ట్ చేస్తే తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడింది మాకు ఆయనకి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే నిజంగా అవినాష్ రెడ్డి అరెస్టు అనేది జరిగితే దాని వెనక పెద్ద తలకాయల పేర్లు రాకుండా ఉంటాయి అనేది ఇక్కడ వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది ఖచ్చితంగా పెద్ద తలకాయల పేర్లు వస్తాయి మరి వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు ఏం చేస్తారు లేదా అవినాష్ రెడ్డితోనే మాట్లాడి అక్కడితో కేసు క్లోజ్ అయ్యి పెద్ద తలకాయలు పేర్లు రాకుండా ఏమైనా చేసే ప్రయత్నం చేస్తారో తెలియదు కానీ ఎందుకనంటే ఇప్పుడు బీజేపీ అండా వైసీపీకి లేదు కాబట్టి ఏ క్షణం ఏదైనా జరగవచ్చు వాళ్ళ కూటమంతా కూడా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీ కూడా కూటమిలో భాగంగా ఉంది ఆల్రెడీ అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించి న్యాయం చేయాలి ఆ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పి కూతురు సునీత ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రిని కూడా కలవారు జరిగింది ఇదే సమయంలో కేంద్రంలో కూడా కొంతమంది మంత్రులను కలవటం జరిగింది కాబట్టి ఏ క్షణమైన అవినాష్ రెడ్డి కేసు వేగం అందుకోవచ్చు ఒకవేళ అదే జరిగి ఆధారాలతో నిరూపించబడితే ఆల్రెడీ తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయితే అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేసి జగన్మోహన్ రెడ్డి చేతులు దులుపుకుని ఆ నింద పార్టీ మీద తన మీద పడకుండా చూడాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే అవినాష్ రెడ్డిని కడప బాధ్యతల నుంచి తప్పించి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారనేది ఇప్పుడు కడప ప్రజల్లో బలంగా వినిపిస్తున్నటువంటి వాదన